దేశంలో ఏ రాజకీయ పార్టీలో అయినా కీలక పాత్ర పోషించేది ఏదైనా ఉంది అంటే కుల రాజకీయాలు ఖచ్చితంగా రాజకీయాల్లో ఏదో ఒక సామాజిక వర్గం ఏదో ఒక పార్టీకి అండగా ఉంటూనే ఉంటుంది ఒకవేళ లేకపోయినా సరే ఫలానా పార్టీ ఫలానా సామాజిక వర్గానికి అండగా ఉందనో లేదంటే ఆ సామాజిక వర్గం ఆ పార్టీకి అండగా ఉందనో ఒక వార్తలైతే హల్చల్ చేస్తూ ఉంటే కొన్ని నిజాలను కూడా లేకుండా ఉండవు దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అవి ఎక్కువగా ప్రభా ప్రభావితం చూపిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం టీడీపీకి అనుకూలమని రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి అనుకూలమని రకరకాల ప్రచారాలు అయితే ఉన్నాయి అందులో ఎటువంటి అనుమానం లేదు అయితే ఇక్కడ ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి అనుకూలమా కాదా అనేది ఒక్కొక్కసారి అనుకూలం అనేది కూడా మార్పు వస్తూ ఉంటుంది ఆ అనుకూలతలో వ్యతిరేకత కూడా ఇమిడిపోతుంది అనేది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషణ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం బలం ఎక్కువగా ఉంది అని మొన్నటి వరకు అనుకున్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బలం తగ్గిపోతుంది ఆల్రెడీ చాలా వరకు తగ్గిపోయింది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా దీనికి కారణం ఏంటి అంటే పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలని కలుపుకుపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలే ప్రధాన కారణం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే అన్ని కులాల వారిని కలుపుకుపోతూ అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నారు కాబట్టి మొన్నటి వరకు ఏ బలం అయితే ఉంది అని అనుకుంటుందో తెలుగుదేశం పార్టీ ఆ సామాజిక వర్గం బలం కోల్పోతుంది అనే విశ్లేషణలు ఇప్పుడు తెర మీదకు వచ్చేస్తున్నాయి ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం కోల్పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవడం అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని విషయాల్లో అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల వారిని కూడా ఆనందింపజేస్తున్నాయంట అదేవిధంగా ప్రజల్లో ఎక్కడ బలం తక్కువ ఉంది అనే అంశాన్ని పరిగణలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు అనేది అలాగే కుల రాజకీయాన్ని ఎక్కువగా చేసే రాజకీయ నాయకులు ఉన్నారు అంటూ ఉంటారు చంద్రబాబు గారి మీద కూడా ఆరోపణలు లేకపోలేదు వాస్తవానికి జగ ప్రస్తుతం అధికారంలో లేకపోయినా చంద్రబాబు గారు తమకున్న ఫాలోయింగ్తో తమకున్న వర్గ బలంతో ఒక రాజకీయం చేయాలని అయితే చూస్తున్నారు అది మాత్రం ఇటీవల సాధ్యం కావట్లేదు కమ్మ సామాజిక వర్గం కూడా అంటే కొంతమంది అయితే చ చంద్రబాబు గారికి దూరమై జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా మారారు అనేది అంటే కొన్ని ఇప్పుడు వల్ల నేను వంశీ గారి విషయంలో కానివ్వండి కొడాలి నాని గారి విషయంలో కానివ్వండి అంటే వైసీపీలో ఆ సామాజిక వర్గం బలం లేదు అనడానికి ఏం లేదు ఖచ్చితంగా ఉన్నారు అయితే ఆ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారు అనేది ఎప్పుడైతే ఇక్కడ ఆ బలం పెరుగుతుందో వైసీపీలో ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీలో ఆ బలం తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ వేరియేషన్లోనే అలాంటి బేరీజ్ వేసినప్పుడే ఆ బలం కనుమరుగవుతుంది బలం తగ్గుతుంది టీడీపీకి అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి అందరూ తెలిసిన విషయం అందులో పదకొండు మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు గెలిచిన వాళ్లల్లో ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు కూడా కమ్మ ఎంపీలే అయితే కర్ణం బలరాం గారు వంశీ పార్టీకి ఎప్పుడైతే దూరం అయ్యారో ఇప్పుడు మిగిలిన కమ్మ ఎమ్మెల్యేలు అంటే పయ్యావల్ కేశవ గారు కానివ్వండి గొట్టిపాటి రవి గారు కానివ్వండి వీళ్ళ మీద కూడా కొన్ని సందేహాలు కనిపిస్తున్నాయి వాళ్ళు కూడా త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉంది అనేది అలాగే ఎంపీల్లో కూడా కూడా ఇప్పుడు నా నాని గారు కానివ్వండి జయదేవి గారి కానివ్వండి ఇద్దరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు అనేది అంటే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక సామాజిక వర్గం బలం ఉంది అని అనుకుంటున్న క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేంజ్ అయిపోయినాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం సోషల్ మీడియా వేదికగా అది వాస్తవమా కాదనేది టీడీపీ తేల్చుకోవాలి అంటున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి